రంగస్థలంతో సెన్సేషనల్ హిట్ అందుకున్న డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప అలవైకుంఠపురంలో లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఈ సినిమా రావడంతో అంచనాలు మరింతగా పెరిగాయి దీనికి తోడు మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది అయితే సినిమాను ముందు తెలుగులోనే విడుదల చేయాలని భావించిన చిత్ర బృందం ఆ తర్వాత మార్కెట్ పరంగా కథలో కొన్ని మార్పులు చేసి నేషనల్ వైడ్ రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా వరుసగా హిట్ సినిమాలతో అదరగొడుతోన్న కన్నడ భామ రష్మిక మందానా నటిస్తోంది వస్తోన్న సమాచారం మేరకు మొదటి ఈ మూవీలో హీరోయిన్ గా సమంతాను తీసుకోవాలని అనుకున్నారట ఆల్రెడీ సుకుమార్ డైరెక్ట్ చేసిన రంగస్థలంలో రామలక్ష్మి పాత్రలో మెప్పించింది సమంత అయితే పుష్ప సినిమాలో కూడా హీరోయిన్ పాత్ర దాదాపు రామలక్ష్మి పాత్రకు దగ్గరగా ఉంటుందని సమంత ఈ సినిమాకు నో చెప్పిందని టాక్ వినిపిస్తోంది అయితే పాత్ర ఒకేలా ఉన్నా సుకు టేకింగ్ వేరేలా ఉంటుంది కాబట్టి పుష్ప ఛాన్స్ సమంత ఓకే చేస్తుంటే బాగుండేదని ఆమె అభిమానులు ఫీల్ అవుతున్నారు ఇక సమంత పోయిన సంవత్సరం మజ్రి ఓ బేబీ లాంటి సినిమాలతో అదరగొట్టింది అయితే ఈ సంవత్సరం జాను సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సమంతాకు చేదు అనుభవం ఎదురైంది ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది దీంతో ప్రస్తుతం కథల విషయంలో ఆచీతూచీ సెలెక్ట్ చేస్తుంది అందులో భాగంగా తమిళంలో విఘ్నేశివన్ డైరెక్షన్లో సినిమా మాత్రమే ఓకే చేసిన సమంత తెలుగులో కుమార్ నాగ చైతన్య కాంబినేషన్లో వస్తోన్న థ్యాంక్ యూ సినిమా చేస్తుందని టాక్ వీటికి తోడు అమెజాన్ ప్రైమ్ లో ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్ సీజన్ టూలో కీలక పాత్రలో కనిపించనుంది